వెల్కమ్ టు స్పెషల్ టైల్ అందరికీ అన్న నందమూరి తారక రామారావు అది పేరు కాదు ఒక ప్రపంచనం తెలుగువాడి ఆత్మ గౌరవం ప్రజాది పాలనకు నిలువెత్తు రూపం దేశ రాజకీయాలలో ఒక ప్రపంచనమై ఉద్భవించిన శక్తి నందమూరి తారక రామారావు మనుషులు ఋషులవుతారు అనడానికి నిదర్శనం నందమూరి తారక రామారావు ఈయన కృష్ణా జిల్లా నిమ్మపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది తారీఖున నందమూరి లక్ష్మయ్య చౌదరి వెంకట్రామమ్మలకు జన్మించాడు చిన్న వయసులోనే వేదం ఉపనిషత్తులు అభ్యసించాడు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత పుణ్యమూర్తి బసవ తారకం గారితో వివాహం జరిగింది అదే పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఆ తర్వాత చెన్నపట్నంలో కళావతి ఆహ్వానాన్ని అందుకుని ఆమె ఆశీస్సులతో ఇంతింతై వటుడింతై మరియు తానంతై అన్నట్లు మూడు వందలకు పైగా చిత్రాలలో నటించి ఆరు కోట్ల ప్రజల అంతర కథానాయకుడిగా ఛత్రాధిపత్యాన్ని కొనసాగించాడు శాంతియుత పోరాట మార్గంలో పూజ బాపూజీ పిలుపునిస్తే తెలుగు భూమి ప్రతిస్పందించింది మంచసీమలో సింహగర్జన చేశాడు అల్లూరి సీతారామరాజు తెలుగువాడి తుపాకీ గుండెకు గుండెలు ఎదురెత్తి నిలబడ్డాడు మన టంగుటూరి విశాలాంధ్ర అవతరణ కోసం ఆత్మత్యాగం చేశాడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆ తరుణంలోనే తెలుగు జాతిని ఉద్ధరించడానికి ఉద్భవించాడు మన అన్న ఎన్టీఆర్ ముప్పై ఐదు సంవత్సరాలు తనని అభిమానించి తను ఇంతకీ ఎదగడానికి కారణమైన తెలుగు ప్రజలు ఈ పోరాటంలో అల్లాడిపోతున్న దృశ్యం ఆయన్ని కలచివేసింది ఈ దుర్బర పరిస్థితులకి కారకులు గుండా రాజకీయ నాయకులే అని గ్రహించి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై రెండున తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు తెలుగు సినీ అవకాశంలో అగ్ర నటుడిగా ఒక వెలుగు వెలుగుతున్న టైంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన శక్తి మన అన్నగారు అందుకే ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకి బ్రహ్మరథం పట్టారు ఇప్పటికీ ఆయన మనల్ని విడిచి ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచిన నేటికి ఆయన ప్రజల గుండెల్లోనే స్థిరపడిపోయారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల సంస్థ భారతదేశంలో అత్యంత పాపులారిటీ గల నాయకుడు ఎవరు అని సర్వే చేస్తే అందులో డెబ్బై రెండు శాతం మంది మన అన్నే అని చెప్పి ప్రజలు ప్రూవ్ చేశారు ఇంకో గొప్పతనం ఏంటంటే ఎందరో పార్టీల నాయకులు ఆయన్ని చూసి గర్వపడ్డారు అందుకే జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే ఇది వాళ్ళటి స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కల్తాం స్టోర్ ఫోర్ న్యూస్